నుంచి తాంత్రిక పూజ చేస్తున్నాడు. ఒక పత్రికారి వచ్చిండు, ఆయన తాంత్రిక పూజ చాలా చేస్తున్నాడు. ఆయన క్లియర్ అయిపోయాడు, నువ్వు టీఆర్ఎస్ అని అనుకుంటే నువ్వు తరిగా కింది కాలు మీరు వెంటనే కూడా నువ్వు అధికారం రావు, ఉన్నది కూడా నువ్వు వీక్తని చెప్పి ఆ తాంత్రికుడు చెప్పిన తర్వాత ఆయన తాంత్రిక పూజ జరిపిన తర్వాత ఆయన సూచన మేరకు ఈ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండు. కేవలం తాంత్రిక పూజ చేసి తాంత్రికుడి యొక్క సూచనకు మేరకు మాత్రమే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాడు. నేను ముందట వచ్చింది ఒక జెండా లేదు, ఏ జెండా లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాట లేదు, ఏం చేస్తా, ఏం దిక్తా, ఏం పెడతా, ఏం చెప్పలే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేవే. మరి దాంతో ముహూర్తం పెట్టాడు వాడు దానికి చెప్పే ఫోటో అడిగా అంటే ప్రజలందరూ చూస్తుండే సార్ కరెక్ట్ ముహూర్తం చూసిండు, కరెక్ట్ చేస్తారు ముహూర్తం కూడా కలిగి ముహూర్తం వల్ల ఆ తాంత్రికుడు ఎప్పుడు ముహూర్తమే. దేవుడి మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఆయన ఇప్పుడు ఏం చేసినది దయ్యాల పూజలు రాక్షస పూజ చేస్తున్నాడు, తాంత్రిక పూజ చేస్తున్నాడు, క్షుద్ర పూజలు క్షుద్ర పూజ చేస్తున్నాడు. ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయానికి ఒకసారి సార్ వెళ్ళాడు ఆయన పూర్ణక వెంటనే మళ్ళీ భయపడ్డాడు. మళ్ళీ ఏ తాంత్రిక పూజలు వచ్చినాడు అప్పుడు ఈయన కలిసి నువ్వు కనుక ఈ సచివాలయానికి పోతే నీ గొప్ప కొల్లేదండి, నీ అధికారం వస్తుంది, నీ కుటుంబం కూడా నాశనం ఏం కాదు అంత అవుట్ అయిపోతుందని చెప్పి అయ్యే తాంత్రిక పూజ చెప్పినాడు ఆయన. చెప్తే అప్పటి నుంచి సచివాలయం బోర్డు పనిచేసింది. దేశంలో సచివాలయం బోర్డు ముఖ్యమంత్రి కూడా నేనే, దీని ఎన్నిక కూడా తాంత్రికుడే. మళ్ళా 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 ఉన్నాయి ఇంత పూజ చేస్తున్నాయి, అబ్బా తుపాక వెళ్ళిపోతుంది, అయితే ఉద్యోగం వెళ్ళిపోతుంది, జీవితం ఇంకే మళ్ళా వెళ్ళిన సార్ ఏంటి తాంత్రిక మహారాజ్ ఏంటి ఏంటి అంటే ఆ సచివాలయం యొక్క వైపుసెస్ ఇంకా నిన్నే పడుతున్నాయి అన్నాడు. ఏం చేయాలి ఏం చేయాలి కొత్త కోరుతున్నాడు కోరుకు సారేషన్ మన కొత్త కోరుతున్నాయి.